ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఫిలిప్పీ రాసిన పత్రిక 4:13. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. మానవ బలానికి కొంత పరిమితి ఉంటుంది, కానీ దేవుని బలం అపరిమితమైనది. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు దేవుని సంఘాన్ని హింసించి అనేక మందిని చంపి ఈడు కలిగించినటువంటి వ్యక్తిగా సౌలు గారు ఉండడం మనకు తెలుసు. కానీ క్రీస్తు దర్శనాన్ని పొందుకొని పౌలుగా మార్చబడిన తర్వాత ప్రభు కొరకు ఎన్నో నిందలు భరించాడు, శ్రమలు అనుభవించాడు, ఎన్నో కష్టాలు, ఎన్నో హింసలు ప్రభు కొరకు భరించాడు. అసలు పౌలు గారి యొక్క హింసలు కష్టాలు గనక మనం బైబిల్లో చదివితే మనం చాలా ఆశ్చర్యపోతాం. అన్ని బాధల్లోంచి, అన్ని కష్టాల్లోంచి ఆయన ఇంత ఘనమైన సేవ ఎలా చేయగలిగాడు, ఇన్న ఆత్మలు ఎలా రక్షించగలిగాడు అని మనకు ఆశ్చర్యం వేస్తుంది. తాను బలహీనమైపోయిన ప్రతి క్షణంలో కూడా ప్రభు మీద ఆధారపడ్డాడు, ప్రభు బలాన్ని కోరుకున్నాడు, కాబట్టే సమస్తము చేయగలిగాడు. ఇన్ని సంఘాలకు ఆశీర్వాదకరంగా, ఇన్ని లక్షల మందికి దీవెనకరంగా ఆ వ్యక్తి తీర్చిదిద్దబడ్డాడు. ఒకవేళ ఉదయకాల సమయంలో నువ్వు కూడా బలహీనంగా ఉన్నావా, ఆయా రీతిలుగా బలహీనమైపోయావా, ఆర్థికంగా, కుటుంబ పరంగా, సేవాపరంగా, సంఘపరంగా, ఆరోగ్యపరంగా బలహీనమైపోయావా, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా బలహీనమైపోయిన పరిస్థితులు ఉన్నావా, మన ప్రభువు బలవంతుడని నమ్ము. ఆ బలవంతుని మీద నువ్వు ఆధారపడితే సమస్తము చేయగలవు. నేను ఇంకేం చేయలేను, నేను నిస్సహాయుడిని అయిపోయాను, నిస్సహాయురాలను అయిపోయాను అని ఒక ప్రక్కకు వెళ్ళిపోయావేమో, ఈరోజు ప్రభు వైపు చూడు. సమస్తమును చేయగలిగే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నిన్ను మరలా వాడుకుంటాడు. చితుకుపోయిన నీ జీవితాన్ని మరలా చిగురింప చేసి అనేక వేల మందికి దీవెనకరంగా నిన్ను చేస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక.